మ్యాంగో మొబైల్ టీవీ ప్రేక్షకులకు ఎంఎం రజా హృదయపూర్వక నమస్కారం. పవర్ ఆఫ్ జెమ్స్టోన్స్ కార్యక్రమంలో మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. సో డిస్కస్ చేస్తున్నాము పవర్ ఆఫ్ జెమ్స్టోన్స్, మా లైఫ్లో ఉండే కష్టాల నుంచి ఏ విధంగా ముందుకు రావచ్చు, రత్నాలు ఏ విధంగా పనిచేస్తాయి, మా లైఫ్లో ఉండే యోగా మేము పొందగలుగుతామా, మంచి లైఫ్ మేము చూడగలుగుతామా. సో లాస్ట్ ఎపిసోడ్లో మేము డిస్కస్ చేసాము అబౌట్ ఫైనాన్స్ ప్రాబ్లం, ఫైనాన్స్ ప్రాబ్లమ్కి మేము ఏ విధంగా ముందుకు రావచ్చు, ఎలాంటి రత్నధారణ చేసుకుంటే మేము ముందుకు రావాలని డిస్కస్ చేసాము. ఈరోజు ఒక టాపిక్ గురించి మాట్లాడుతున్నాను, ఫారిన్ ట్రిప్, విదేశీయానం. మా సొసైటీలో ప్రతి ఒక్కరికి ఇష్టం ఫారిన్కి వెళ్ళాలని చెప్పి, ప్రతి ఒక్కరికి. మీరు ఎవరికైనా అడగండి, ఇప్పుడు మా దగ్గరికి వస్తారు అంత జాతకమైన తర్వాత, రజా గారు మా జాతకం ఏమైనా ఫారిన్ యోగం ఉందా అంత ఒక ప్రశ్న అడుగుతారు. అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం, కానీ ఒక టూర్ కోసం కానీ లేకపోతే చదువు కోసం కానీ, కొంతమందికి అయితే చదువు అక్కడే చదవాలి, అక్కడ సెటిల్ అయిపోవాలి, కొంతమంది అక్కడే సిటిజన్షిప్ ఉండాలి, నాకు గ్రీన్ కార్డ్ రావాలి, అక్కడ ఉండిపోవాలి ఒక 20 ఇయర్స్ 30 ఇయర్స్, కొంతమంది అయితే అక్కడ జనరేషన్ వాళ్ళు ఉన్నారు, తర్వాత వాళ్ళ పిల్లలు, ఈ విధంగా. సో ఫస్ట్ తెలియచేయాలంటే ఆ జాతకంలో ఆ యోగం ఉందా లేదా తెలియచేసుకోవాలి. తెలుసుకున్నట్టు ఏ విధంగా ఉంటుంది, ఒక జాతకం చక్రంలో ఆ యోగం ఉందా లేదా అని చెప్పి. ఎందుకంటే ఇప్పుడు మేము చాలామంది చూస్తున్నాము, కొంతమంది అయితే చదువు కోసమని వెళ్తారు, యూకేకి వెళ్ళారు, యుఎస్కి వెళ్ళారు, అక్కడ వెళ్ళిన తర్వాత కూడా వెనక్కి వచ్చేసారు, ఏదో స్మాల్ రీజన్, ఏదో టెక్నికల్ ప్రాబ్లం జరిగిందండి, వీజా దొరకలేదు, ఏదో ప్రాబ్లం జరిగింది, ఇంట్రెస్ట్లో ఫెయిల్ అయ్యాయని చెప్పి. అంటే ఒక ఫారిన్కి వెళ్ళేదానికి చాలా ప్రయత్నాలు చేసి యూకేకి వెళ్ళి తర్వాత యుఎస్కి వెళ్ళి వెనక వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలాంటి ప్రాబ్లం ఎందుకు వచ్చింది? జాతకం చెప్తుంది, జాతకంలో ఒకవేళ యోగం లేకపోతే మీరు ఎన్ని ప్రయత్నాలు చేస్తే కూడాను ఫారిన్కి వెళ్ళలేరు. ఫారిన్కి వెళ్ళాలంటే ఒక యోగం కావాలి. ఏ విధంగా యోగాలు? ఒక మిత్రు ద్వారా కానీ, లేదా ఒక ఫ్యామిలీ ద్వారా కానీ, లేదా ఒక ఏదో ఒక ట్రిప్ కోసమని కానీ, లేకపోతే ఏమో ఒక టూర్ కోసమని కానీ, చదువు కోసం కానీ, బిజినెస్ ట్రిప్ కానీ, ఇలాంటి రకరకాలు ఉన్నాయి. ఏదో ఒక రకంగా ఫారిన్కి వెళ్ళాలి, ఆ ఫారిన్కి వెళ్ళి సెటిల్ అవ్వాలి అని చెప్పి చాలా మందికి మైండ్లో ఉంటుంది. సెకండరీ ఇంకోటి తెలియచేయాలంటే ఆ జాతకంలో ఆ యోగం ఉందా లేదా తెలుసుకోవాలంటే, ఫస్ట్ జాతకం ఏ విధంగా చూస్తాం మేము, జాతక చక్రంలో 9వ భావం, 9th భావం అంటారు కదా, లగ్నం నుంచి 9th ప్లేసు, దానికి 9వ భావం అంటారు. ఆ భావం స్ట్రాంగ్ ఉండాలి. ఆ భావం స్ట్రాంగ్ ఉంటే మినిమం 10 ఇయర్స్ ఫారిన్లో ఉండే యోగం ఉంటుంది. అంటే చదువు చదవచ్చు, అక్కడ జాబ్ చేసి సెటిల్ అవ్వచ్చు 10-15 ఇయర్స్. తర్వాత వచ్చేసి 12వ భావం అంటారు, 12వ భావం, అది కూడా స్ట్రాంగ్ ఉంటే అది వచ్చేసి అక్కడ సెటిల్మెంటు, గ్రీన్ కార్డ్ రావడము, అక్కడ సిటిజన్షిప్ దొరకడము, అప్పుడు చెప్తారు ఎన్ఆర్ఐ, అక్కడ సెటిల్ అవ్వచ్చు. నంబర్ 3 వచ్చేసి థర్డ్ హౌస్ అంటే కొద్ది సమయానికి, కొద్ది సమయాన్ని అంటే ఏదో ఒక వెళ్ళాము 1 ఇయర్ లేదా 6 మంత్ లేదా 3 మంత్స్ టూర్ కోసం వెళ్ళాము, ఫారిన్ చూసేసాము, వచ్చేసామని చెప్పి. ఇప్పుడు జాతకంలో కొన్ని గ్రహాల్లో యోగం ఉంటేనే మేము ముందుకు వెళ్తాము. ఇప్పుడు మాట్లాడుతున్నాము జాతకంలో గ్రహాల ప్రభావం ఏ విధంగా అంటే, శని ఉచిత, శని స్థితి బాగుండాలి, చంద్రస్థితి బాగుండాలి, రాహుస్థితి బాగుండాలి, అదేవిధంగా కేతుస్థితి బాగుండాలి. ఇక్కడ ఒక కొద్దిగా చిన్నగా తెలియచేయాలంటే, కొన్ని నక్షత్రాలు ఆ నక్షత్రాలు జన్మిస్తే ఖచ్చితంగా ఫారిన్కి వెళ్ళాలి. ఒకవేళ రాహుకు సంబంధం ఇచ్చింది, ఫస్ట్ వచ్చేసి ఆరుద్ర నక్షత్రం కానీ, స్వాతి నక్షత్రం కానీ, శతభిషక నక్షత్రం కానీ, ఆ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు రాహు మహాదశ వస్తే ఖచ్చితం ఫారిన్కి వెళ్ళిపోతారు, ఫారిన్కి వెళ్ళే ఛాన్సెస్ వచ్చేస్తాయి. ఏ విధంగా? ఆరుద్ర నక్షత్రంకి నక్షత్రాధిపతి వచ్చేసి రాహు అధిపతి, స్వాతి నక్షత్రంకి అధిపతి రాహు, శతభిషంకి అధిపతి రాహు, అలాంటి నక్షత్రం జన్మించిన వాళ్ళు ఆ మహాదశ వస్తే, రాహు మహాదశ వస్తే ఆ టైంలో ఫారిన్కి ఖచ్చితం వెళ్తారు. ఒకటి. సెకండరీ కేతు సంబంధం ఇచ్చింది అంటే అశ్విని నక్షత్రం కానీ, మఖ నక్షత్రం కానీ, మూల నక్షత్రం కానీ, ఈ 3 నక్షత్రాలకి అధిపతి వచ్చేసి కేతు గ్రహము. ఆ కేతు నక్షత్రం జన్మించిన వాళ్ళు ఆ కేతు మహాదశ వస్తే ఆ టైంలో వాళ్ళు ఫారిన్కి వెళ్ళిపోవాలి, ఫారిన్కి వెళుతారు. ఒకటి సెకండరీ. కొన్ని జనాలకి నాకు చాలా ఇష్టం ఉంది, నేను ఫారిన్కి వెళ్ళాలి, కానీ వెళ్ళాము సెటిల్ అవ్వలేదు, కానీ నాకు రాహు మహాదశ వచ్చింది, నేను జన్మించిన నక్షత్రం వచ్చేసి ఆరుద్ర నక్షత్రం జన్మించాను, కానీ నాకు యోగం రాలేదు కదా ఎందుకు అని అడగవచ్చు. అలాంటి వాళ్ళకి పరిహారం ఉంటుంది, కొన్ని గ్రహాల స్థితి కరెక్ట్ లేకపోతే ఆ టైంలో దానికి బలం పెంచుకోవాలి. జాతకంలో మేము రత్నాలు బలం పెంచుకుని తప్పకుండా ముందుకు వెళతాము. ఇప్పుడు చూడండి, కొంతమందికి ఫారిన్కి వెళ్ళాలి, నేను ఫారిన్కి వెళ్ళి చూసి రావాలంటే అలాంటి వాళ్ళు గోమేధికం రత్నం అంటారు. గోమేధికం రత్నం పెట్టుకుంటే తప్పకుండా వాళ్ళకి ఫారిన్ యోగం వస్తుంది. అంటే మీరు అనుకోవచ్చు, ఏంటి నేను గోమేధికం పెట్టుకుని వెళ్ళిపోతానని చెప్పి, అలా కాదు.
మీరు ప్రయత్నాలు చేస్తున్నారు, ఆ చేసే ప్రయత్నాల ఫలితంకి రావట్లేదు. ఫారిన్కి వెళ్ళాలి, మనసులో చాలా ఉంది, నేను వెళ్ళాలి ఫారిన్కి. ఆ టైంలో మీరు ప్రయత్నాలు చేస్తున్నారు, మీ ప్రయత్నాలు ఫెయిల్యూర్ అవుతున్నాయంటే ఆ టైంలో గోమేధికం, దానికి ఇంగ్లీష్లో హ్యాసోనిక్ అంటారు, కనీసం 4 క్యారెట్ రత్నము మిడిల్ ఫింగర్లో పెట్టకుండా తప్పకుండా వెళ్తారు. ఎందుకంటే రాహు అంటే మాయం, కూర్చునే ప్లేస్లో ప్రపంచంలో థింక్ చేయవచ్చు. అలాంటి పవర్ కాబట్టి గోమేధికం పెట్టుకుంటే ముందుకు వెళ్తారు. అది చూసుకోవాలి జాతకంలో రాహుస్థితి ఎలా ఉందని చెప్పి. కొంతమందికి అది ఇవన్నీ నేను చెప్పడం ఎలా ఉంటుందంటే, జాతకంలో ఆ గ్రహాల స్థితి చూసుకొని దాని తర్వాత ఇలాంటి మీ రత్నాల పిటిషన్ తీసుకుంటే తప్పకుండా మీ యోగంలో మీ ముందుకు వెళుతారు. ఇప్పుడు మా దగ్గర వచ్చే వాళ్ళకి వివరంగా అనాలిసిస్ ఇచ్చిన తర్వాత ఇన్ఫర్మేషన్స్, ఎందుకంటే మా దగ్గర కొంతమంది వస్తారు చేసే పని వేరే ఉంటుంది, వాళ్ళకి యోగం వచ్చే పని వేరే ఉంటుంది, కానీ వాళ్ళు చేంజ్ చేయలేరు. ఎందుకు చేంజ్ చేయలేరు, 20 ఇయర్స్ నుంచి ఒక పని చేశారు. అలాంటి స్థితిలో సడన్గా నువ్వు పని మారాయి, నువ్వు మానే అంటే ఎలా మానేస్తారు? 20 ఇయర్స్గా ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ ఓపెన్ చేసి అంత బాగా చక్కగా పనిచేసి అలాంటి పర్సన్కి నీకు రియల్ ఎస్టేట్ కుదరదు, నువ్వు అలా చేయవద్దు, నువ్వు వేరే చేసుకో అంటే ఆ మనిషికి ఐడియా రాదు. అలాంటి వాళ్ళకి దాంట్లో ముందు వెళ్ళేదానికి పరిహారం ఉంది. యాజ్ ఎ సేమ్ అనేది చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను మీకు, దాని నుంచి ముందుకు వెళ్ళేదానికి ఈ రత్నాలు పెట్టుకుంటాము. వాళ్ళు నా ప్రోగ్రామ్ పేరు వచ్చేసి పవర్ ఆఫ్ జెమ్స్టోన్స్. ఎందుకు వచ్చింది? పవర్ లేకుండే ప్లేసెస్లో పవర్ పెంచడమే పవర్ ఆఫ్ జెమ్స్టోన్స్. యాజ్ ఆన్ టుడే ప్రతి ఒక్క స్టూడెంట్స్కి ఇక్కడ బీటెక్ చేసుకోవాలి, ఇక్కడ ఎంబీబీఎస్ చేసుకోవాలి, ఎండీ కోసం ఫారిన్కి వెళ్ళాలి, ఎంఎస్ కోసం ఫారిన్కి వెళ్ళాలి, ప్రతి ఒక్కరికి మైండ్లో ఉంది, ప్రతి ఒక్కరు ఫారిన్కి వెళ్ళాలి, అక్కడ జాబ్ చేయాలి, అక్కడ సెటిల్ అయిపోవాలని చెప్పి. అలాంటి వాళ్ళు తప్పకుండా మీరు ప్రయత్నం చేయండి, గ్రహాల స్థితి చూసుకోవాలి. చెప్పాను కదా 9 భావం స్ట్రాంగ్ ఉండాలి, 12 భావం స్ట్రాంగ్ ఉండాలి. అదేవిధంగా వచ్చేసి 3 భావం అంటే కొద్ది సమయానికి, కొద్ది సమయాన్ని అంటే టూర్ కోసం వెళ్తారు, ఏదో ఒక 6 మంత్ కానీ 3 మంత్స్ కానీ ఒక ట్రిప్ వెళ్ళారు చూసుకుని వచ్చేస్తారు. ఆ విధంగా ఇప్పుడు చెప్పాను నేను, రాహు స్థితి చూసుకొని గోమిదికం ధరణం అవుతే తప్పకుండా ఫారిన్కి వెళ్ళే అవకాశం వస్తుంది. సెకండరీ కేతు స్థితి చూసుకోవాలి. ఆ కేతు స్థితి, ఫర్ ఎగ్జాంపుల్ మనిషి మఖాన్ నక్షత్రం జన్మించారు, మఖాన్ నక్షత్రం జన్మించిన తర్వాత కేతు మహాదశ స్టార్ట్ అయ్యింది, మళ్ళీ కేతు దశ మహాదశానికి వచ్చింది, ఆ టైంలో అయినా ఫారిన్కి వెళ్ళాలి, కానీ ఆయనకి యోగం రాలేదు, ఆ పర్సన్కి చాలా మనసులా ఉంది, నేను ఫారిన్కి వెళ్ళాలి, అక్కడ నేను సెటిల్ అయిపోనని చెప్పి, అలాంటి పర్సను తెలుగులో వైడ్యూరియం అంటారు, ఇంగ్లీష్లో క్యాట్స్ అయ్యి అంటారు. ఆ రత్నం పెట్టుకుంటే తప్పకుండా ఫారిన్కి వెళ్ళే యోగం వస్తుంది. ఆ రత్నం కూడా కనీసం 3 క్యారెట్ ఉంగరం వెళ్ళి పెట్టుకోవాలి, పెట్టిన తర్వాత ఖచ్చితంగా వెళ్తారు. తర్వాత వచ్చేసి జాతకం స్థితి చూసుకోవాలి. శని ప్రభావం, శని ప్రభావం బలం ఉందా లేదా చూసుకోవాలి. చూసిన తర్వాత ప్రయత్నాలు చేస్తున్నారు కానీ శని స్థితి బాగలేదు, కానీ వీసా దగ్గరికి వస్తున్నాయి, ఆగిపోతున్నాయి, 95% నా పని అయిపోతుంది, 5% కట్ అయిపోతుంది, చాలా బాధపడతారు. అలాంటి వాళ్ళు శని స్థితి చూసుకొని తెలుగులో నీలం అంటారు, ఇంగ్లీష్లో బ్లూ సఫైర్ అంటారు, కనీసం 2 క్యారెట్ యాబో మిడిల్ ఫింగర్లో పెట్టుకోవాలి. అంటే ఆ స్థితి చూసుకున్న తర్వాత పెట్టుకుంటే తప్పకుండా వాళ్ళకి ఫారిన్ యోగం వస్తుంది. ఇందుకు ముందుకు వెళితే చంద్రబలం చూసుకోవాలి. జాతకంలో చంద్రబలం చంద్రుడు ఉచ్చంలో ఉన్నాడా లేదా, ఎందుకంటే జాతకంలో చంద్రుడికి స్థానం ఎక్కడుంది? వృషభ రాశిలో చంద్రుడికి ఉచ్చత స్థానం ఉంది. ఆ టైంలో ఉంటే ఖచ్చితం ఫారిన్ వెళ్ళే అవకాశాలు వస్తాయి, కానీ మీరు ప్రయత్నాలు చేస్తున్నారు, వెళ్ళలేకపోతున్నారు, దగ్గరకు వస్తున్నా ఆగిపోతుంది. అలాంటి టైంలో చంద్రాకి బలం పెంచుకుంటే తప్పకుండా మీరు ఫారిన్కి వెళతారు. అంటే కనుక్లూజన్ వచ్చింది, ఆ టైంలో ఏం చేయాలి? మీరు చంద్రాకి బలం పెంచుకోవాలి. చంద్రబలం కోసము తెలుగులో స్వాతిముత్యం అంటారు, ఇంగ్లీష్లో కేసీ పర్లు అంటారు. కనీజము 4 క్యారెట్ మీ చిటికిన వేళ కానీ ఉంగరం వేళ కానీ పెట్టుకోవాలి. పెట్టుకుంటే తప్పకుండా ఆ యోగం వస్తుంది మీకు. ఆ విధంగా బట్టి ప్రతి ఒక్కరు చూస్తున్నారు కాబట్టి మీ లైఫ్లో ఎలాంటి కష్టాలు ఉంటే కూడాను దాని నుంచి ముందుకు రావచ్చు. మా కోరికలు చాలా ఉన్నాయి, మాకు చాలా రావాలి, కానీ రావడం లేదు. మనసులో చాలా ఉంది చేసేదానికి, అలాంటి చేసేదానికి ఇలాంటి యోగం ముందుకు వెళ్తే తప్పకుండా లైఫ్లో ముందుకు వెళ్తారు. ఒక ప్రశ్న మీరు అడగవచ్చు, ఏ విధంగా అంటే నేను ఫారిన్ ట్రై చేస్తున్నాను, ఈ గ్రహ స్థితికి నువ్వు మా రత్నాలకి ఎలాంటి కనెక్టివిటీ అని చెప్పి. అంటే గ్రహాలు కనెక్ట్ ఏ విధంగా ఉంటుందంటే, ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనిషి ఫుల్ టైర్డ్ అయిపోయారు, ఫుల్ టైర్డ్, ఏ మాట్లాడకపోతున్నా చాలా సుస్తు ఉన్నాడు, కానీ ఎక్కడైనా మంచి మ్యూజిక్ నడుస్తుందంటే ఆ మ్యూజిక్ అని వినపడితే ఆయన బాడీ యాక్షన్ చేస్తుంది. అంటే కొన్ని మ్యూజిక్స్ ఉంటాయి, మనిషి టైర్డ్లో ఉంటే కూడాను ఆయన ఇన్నర్ పార్ట్స్ చాలా యాక్టివ్గా అయిపోతాయి, మనిషి యాక్టివ్ అయిపోతాడు. అంటే మ్యూజిక్ అని కనెక్షన్ ఏమి లేదు, కానీ ఆ సౌండ్ ప్రభావం వల్ల మనిషి ముందుకు వెళ్తాడు. ఎగ్జాంపుల్ చిన్నగా ఇచ్చాను, ఎక్కడో ఉల్లిగడ్డ కట్ చేస్తారు, ఆనియన్ కట్ చేస్తారు, ఆనియన్ మా కళ్ళకి టచ్ చేయరు, కానీ మనిషి ఏడుస్తాడు. అంటే మనిషి కళ్ళ నుంచి నీరు వస్తుంది. దట్ ఈస్ అర్థం ఏంటి అంటే, జస్ట్ చూసేదానికి కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. అదే సేమ్ మేనర్ రత్నం పెట్టిన తర్వాత ఆకర్షణ శక్తికి బలం, కాస్మిక్ ఎనర్జీకి బలం, ఆ బలం మీరు పెంచుకుంటే తప్పకుండా ఫారిన్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువ వస్తాయి, చాలా హ్యాపీ ఉంటారు. మళ్ళీ నేను నెక్స్ట్ వీక్ వస్తాను, మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ మాట్లాడతాము, తప్పకుండా మీకు ఎలాంటి కష్టాలు ముందుకు రావచ్చు మీరు. సో అందరూ సలాం, నమస్కారం. ఫైనాన్స్ ప్రాబ్లం, ఈ మ్యాటర్ పైన
చాలా మంది నా మొబైల్కి మెసేజ్ చేస్తున్నారు, ఎంఎం రాజా గారు మా లైఫ్లో చాలా కష్టాలు ఉన్నాయండి, డబ్బు నిలబడలేదని చెప్పి. ఎప్పుడు కూడా నా మొబైల్లో ఆ మెసేజెస్ ఇన్బాక్స్ అదే ఉంటుంది.